ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్ టు యు ఆల్. ప్రభు యేసుక్రీస్తు నామమును మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాను. ఈరోజు వాగ్దానము సామెతల గ్రంథము 8:21 ఈ విధంగా రాయబడి ఉంది. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును అనే వాక్యంలో రాయబడి ఉంది. చూడండి ప్రియులారా, ఆస్తిని సంపాదించుకోవడానికి మనం చాలా ప్రయాసపడుతూ ఉంటాం, చాలా కష్టపడుతూ ఉంటాం. అనేక రీతిలుగా మనము మన ఆస్తిని లేకపోతే మన యొక్క సమాజంలో విలువను పెంచుకోవడానికి సంపాదించడానికి ఎంతో కష్టపడతాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఏమంటే, తనను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేయుదును అనుంది. చేయుదును అని అంటే అర్థం ఏంటంటే నేను చేస్తాను అని అంటుంది. అలాగే వారి నిధులను నింపుదును, కొరత లేకుండా దేవుడు నింపుతానంటున్నాడు. చూడండి, చేస్తాను అనేది దేవుడు. మనము చేయటానికి ఇన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు కలగజేసుకుందే మనము ఆశీర్వదింపబడలేము. కాబట్టి ప్రియులారా, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు ఈరోజు నిన్ను నన్ను ఆయన జ్ఞాపకం చేసుకొని ఈ వాగ్దానం చెప్తూ ఉన్నాడు. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయను, వారి నిధులను నింపుతుంది. దేవుడు తన్ను ప్రేమించిన బిడ్డలందరికీ మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగించులాగిన ఈ రోజున మనందరికీ దేవుడు మనకు సమృద్ధిని, ఆస్తిని, కృపను ఎక్కువగా ఇచ్చునుగాక. ఆమేన్.